వచ్చి సమయంలో లెట్ అస్ హ్యావ్ ది పవర్ ఆఫ్ డివైన్. లలాటం తు మహాదేవం నాభి చేయు మహేశ్వరం హృదయం శంకరం జ్ఞేయం ఘంటి సుభద్రజం భుజాగ్రే శూరపాణం చమధే కామాంగ నాశనం శ్రీకంఠం వామ సద్భుజం తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం తదాగ్రే పార్వతీ ప్రియం కథే దేశ వరుధ్వంస కట్యే చేయం మహేశ్వరం బహి కంటి పశుపదే సదాశం చెప్పుండం భార్యే మాత్. ముందుగా మనందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఒక డివైన్ పవర్ మీకు అందరూ కూడా ప్రసాదించాను. సభకు నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పాలి అంటే నాకు దాదాపుగా 50 సంవత్సరాల నుండి సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు ఎంతో స్నేహితుడు. ఆయన ఎన్నో గ్రేట్ క్వాలిటీస్ ఉండేవి ఇంటి పక్కన ఉండేవాడు. ఆ తర్వాత అంతటి మహా స్నేహితుడు మరుపాన మనిషి గొప్ప వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి ఇస్ ఎ గ్రేట్ మల్టీఫేసెటెడ్ పర్సనాలిటీ. ఆయన అందరూ చెప్పారు చెప్పబోతున్నారు కూడా. ఇంకా ఆయన సాధించింది మెగాస్టార్గా నేను మళ్ళీ చెప్పు చెప్పిన అవసరం లేదు. కానీ ఒక విషయం, దాదాపు 40 సంవత్సరాల క్రితం ఒక చిన్న కుర్రవాడు సినీ పరిశ్రమకు వచ్చి అంచెలంచెలుగా ఎదిగి అసలు ఆర్టిస్ట్ అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, అచంచలు అక్కడ దీక్షతో ఉండాలి, దాంతోపాటు కృషి ఉండాలి, కష్టం ఉండాలి, వీటన్నిటిని సాధించి ముందుకు నడుస్తూ దాదాపు 8-7 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మామూలుగా భారతదేశ చరిత్ర హిస్టరీలోనే ఒక స్టార్ ఒక 6-7 ఇయర్స్ గ్యాప్ ఇస్తే మర్చిపోతారు. అలా కాకుండా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఖైదీ 150 వినాయక్ దర్శకత్వంలో అందరూ గురువుతులు రికార్డ్ క్రియేట్ చేసేటువంటి హెడ్ సాఫ్ట్ నేను మీకు వస్తాను నటించు. ఆయన గొప్పతనం ఏమిటంటే ఆ రోజుల్లో ఆ డికేడ్లో రొమాంటిక్ డాన్సెస్ అక్కర నాగేశ్వరరావు గారు స్పెషాలిటీ ఉండేది. ఆ తర్వాత చిరంజీవి ఒకటి క్రియేట్ చేశాడు. ఆయన డాన్స్ చేస్తున్నాడంటే 100,000 మంది కూటమి ప్రేక్షకులు ఉరుతు నిలిపిపోయాడు. నేను స్టేట్ చోటు నిర్మించేటప్పుడు సినిమా గోపాల్ దర్శకత్వంలో దాంట్లో డాన్స్ 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 అనే ఒక పాటను స్పెషల్గా భక్తి గారి దర్శకత్వంలో తయారు చేయించాను. ఎలా చేశాడంటే దాన్ని బిలీవ్ మనిషి కంప్లీట్గా అందరినీ బైబల్ పిలిచేస్తాడు అన్నమాట. సో అంటే ఆ చిరంజీవిలో ఆ కాన్సన్ట్రేషన్ అలాంటి గొప్పగా ఆ మెగాస్టార్ ఎందుకు వచ్చింది మెగాస్టార్ అంటే నిజంగా చెప్పారు. దీంతో పాటు క్రమశిక్షణ మంచితనం. ఈ రోజుల్లో హిమాలయాలకు వెళ్ళిన మనిషి మామూలు కింద చూడడం కష్టం. ఈ హిమాలయ ఎత్తుకు వెళ్ళాడు ఒక స్టార్గా ఒక మెగాస్టార్గా, కానీ ఎప్పుడు నేరం చూస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆత్మీయతతో దగ్గర తీస్తాడు. అది చాలా అరుదైన పని, అది అద్భుతంగా సాధించాడు. నిజం చెప్పాలి అంటే మనకు భగవంతుడు శక్తిని సక్సెస్ని ఇచ్చినప్పుడు పైనుంచి పరీక్ష చేస్తాడు ఈ మనిషి ఈ మానవుడు నేను ఇచ్చిన సక్సెస్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు, దాన్ని మానవత్వంతో ప్రేమతో ఉంటున్నాడా లేక నాకేమిటి నేనే అని చెప్పి అనుకుంటున్నాడా అని ఒక ఎప్పుడు కూడా పరీక్ష పైన చేస్తాడు. దాంట్లో దిగ్విజయం చేసినటువంటి మహాన్ వ్యక్తి మన నా స్నేహితుడు. ఎలా అంటే నేను నాకు దాదాపు 50 సంవత్సరాల నుంచి దిలీప్ కుమార్, రాజ్ కపూర్, శివాజీ గణేశన్, ఎంజీఆర్, నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఆల్ నాకు అన్ని జనరేషన్స్ ఫ్రెండ్సే. కానీ సినిమా యాక్టర్స్ కొంత మూడ్ ఉంటుంది, నేను చాలామంది చూశాను. చిరంజీవి విత్ 1% నో మూడ్ ఆల్వేస్ జూబిలెంట్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ చిరంజీవి. అందుచేత ఆయన ఏం చేశాడు, ఒకవైపు ఎస్ నా ఈ సక్సెస్ ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ విషయంగా నేను ఎంతమంది ప్రేమ సంపాదించాలి గుండెల్లో ఉంచుకోవాలి నాకు ఒక తనం ఉంటే, మరొక వైపు నేను
నాకు భగవంతుడు శక్తి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎవరికి ఉపయోగపడగలను అని చెప్పి ఎన్నో రక్తదాన శిబిరాలు కానీ ఎన్నెన్నో చేశాడు. ఇంతవరకు ఏ స్టార్ కూడా చేయలేదు. నలభై సంవత్సరాలు కంటిన్యూస్గా మధ్యలో 7 సంవత్సరాల గ్యాప్ వచ్చిన స్టార్, ఇంత కోట్లాది హృదయాల్లో స్టార్, మెగాస్టార్ ఉన్నాడు అంటే బోస్ ఇది కూడా క్రియేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పగలను అన్నమాట. ఇలా చెప్పాలంటే ఇలా సాధించాడు. ఆయన తిరుగు లేదు, 40 సంవత్సరాలు కాదు, ఇంకా 20 సంవత్సరాలు 60 సంవత్సరాలు కంప్లీట్గా స్టార్గా ఉంటాడు. దానికి తిరుగు లేదు సార్, నేను ఆశీర్వదిస్తున్నాను. మరొకటి చెప్పాలి అంటే, మామూలుగా సినీ స్టార్ ఒక రాజకీయ పార్టీ పెట్టి కొన్ని మాసాల్లోనే మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగి దాదాపు 85 లక్షల కోట్ల ఓట్లు సంపాదించి ఒక ఊపు పేశారు. కానీ ప్రేక్షకుల కోరిక మాకు హీరోగా ఉండాలి, మాకు రాజకీయ నాయకుడు ఉదయం చెప్పి మళ్ళీ రాజకీయాన్ని వదిలేసి మళ్ళీ హీరోగా తీసుకొచ్చేసాడు. అది ఒక ఆశ్చర్యం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనిషిలో తపన ఏమిటంటే మన తెలుగు పరిశ్రమ భారతదేశ స్థాయిలో ఈ గౌరవం తక్కువ చూస్తారు. ఉదాహరణకి అక్కరే నాగేశ్వర గారికి ఇచ్చారు పద్మభూషణ్, ఎన్టీఆర్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ కూడా ఇవ్వలేదు పద్మభూషణ్ యాక్చువల్గా. తర్వాత చిరంజీవి గారు నేను నాకు కూడా రావాలనుకున్నాడు, పద్మభూషణ్ వచ్చింది. అంటే అది గొప్ప, తర్వాత వేరే వాళ్ళు ఎవరికి వచ్చినా పెద్ద నాగేశ్వరరావు గారి గ్యాప్ తర్వాత మళ్ళీ ఎవరికి పద్మభూషణ్ వచ్చిందంటే ఓన్లీ చిరంజీవి గారికి వచ్చిందన్నమాట. అది కూడా ఆయన జీవితంలో ఒక సాధించిన మాట. అదే రకంగా ఇటీవల మరి శైలా నరసింహారెడ్డి నాకు చెప్పేవాడు తపన ఏమిటంటే, జీవితంలో సుబ్రహ్మణ్యుడు గారు సాధించాలి, క్రియేట్ చేయాలి అనే ఒక తపనతో ఒక కసితో ఒకవైపు వినాయక దర్శకత్వంలో అక్కడ ఎట్లా చేశాడో దాంట్లో ఖైదీ 1 5 0లో, ఇదే రకంగా శైలాలో కూడా తను కృషిగా దాన్ని పట్టుబట్టి భారతదేశం కాదు ప్రపంచంలోనే అందరూ కూడా అబ్బా ఏమి నటించాడు అనేటువంటి కీర్తి క్రియేట్ చేసినటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి అటువంటి మనిషి, చక్కని హ్యూమన్ బీయింగ్, గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ స్టార్, కోట్ల తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడు కూడా మరొకరు ఆయన ప్రేమించినటువంటి వాడు. మరి ఆయన అదృష్టం ఏంటంటే, మరొక అదృష్టం జీవికి దాని తగ్గట్టు ఆయన మరొక అదృష్టం మహాజ్ఞాన్ భావమని గురికి వెళ్ళడం మాకు మొత్తం అదారు సామాన్యుడుగా కాల్చి నేను దాదాపు 57 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసి సక్సెస్ఫుల్గా ఉన్నా, ఎప్పుడు సభలో చెప్పేవాడిని ఏమైనా నాకు సలహా ఇవ్వని చెప్పి చెప్పేవాడిని ఎప్పుడు మొత్తం అంటే నాకైనా తెలుగు లెక్క అనమాట తెలుసు. ఇంకా రాఘవరావు గారు చెప్పనే మళ్ళీ ఆయన ఒక మనం అందరూ గర్వించే గ్రేట్ డైరెక్టర్, చూడడానికి మహర్షి మాదిరి ఉన్నాడు కానీ ఆయన ఎటువంటి క్రియేట్ చేసాడు మహర్షి అద్భుతమైన సినిమా ఆయన స్టార్ట్. ఇక మురళీమోహన్ గారు చూడండి, జెంట్లమన్ గారు ఆయన ఆల్రౌండ్ పర్సనాలిటీ, చాలా పెద్ద మనిషి, హీరో, ప్రొడ్యూసర్, పొలిటికల్, మొన్నదాకా ఎంపీగా ఉన్నాడు, ఇంత మంచి వాళ్ళని తీసుకొచ్చాడు. ఇంకా నువ్వు సామాన్యుడు కాదు ఆయన మొత్తం వినాయకరావు అందరినీ కన్ఫ్యూజ్ చేసి తీసుకొచ్చాడు అందరు మొత్తం. ఈరోజు ముందు నాకు చెప్పాడు సార్ చిరంజీవి గారు రావడం లేదని చెప్పింది, నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. మరి ఆయన బుక్ రిలీజ్కి ఆయన రాకపోతే ఎట్లా, నేను ఇప్పుడు కన్విన్స్ చేయను ఆయన లేకుండా మనం మాట్లాడిన దాన్ని మర్యాద మాట కాబట్టి. మరి రెండవది, తను ఈరోజు గెస్టులు కూడా చాలా స్టైల్గా చాలా చక్కగా చల్లగా నా హోటల్ స్టైల్ మొత్తం మన గెస్టులు కూడా ఉన్నారని చెప్పుకోవాలి. ఏది ఏమైనా వినాయకరావు చాలా చక్కగా పుస్తకాన్ని ఇంత కష్టపడి ఇంతలో బుక్ చిన్న బుక్ అది లావు బుక్ చాలా లావుతుంది. ఆ బుక్ మీరు చూసారంటే మళ్ళీ కాలం మీకు కనీసం వారం రోజులు కావాలి చదవాలంటే మొత్తం అంత డీటెయిల్గా ఉంది నేను చూశాను. కాబట్టి నేను అభినందిస్తున్నాను. చాలామంది ఆర్టిస్టులు రాశావు, మరి ఈరోజు చిరంజీవి గారు రాయడం, ఈ మెగాస్టార్ ఈరోజు మేమందరం పాల్గొని మరి జగపతిరావు మా ఆయన కూడా అభినందిస్తున్నాను. ఏది ఏమైనా మీరు మా చప్పట్లు కొట్టడం ఉంది మెగాస్టారు ఎంత అన్యాయం, నేను ఇంత స్మార్ట్గా కాదు, నేను బిజినెస్ స్టార్ట్ చేసి మీరు పుట్టలేదు దాదాపు 57 సంవత్సరాలు కింద బిజినెస్ స్టార్ట్ చేశానంటే 62 బిజినెస్ డిగ్రీ పూర్తి చేశానంటే మరి నేను మనకు స్టార్ కాదు అవన్నీ మీరు స్టార్గా కొట్టారు చెప్పండి ఏం చేస్తాం కాలం అట్లుంది ఏం చేస్తాం మేము రంగు పూసుకుని యాడ్ అంటే ఒక బద్దెని సరదాగా అన్నాను. ఏదేమైనా ఈశ్వర
భక్తుని కాబట్టి కళలోనే శక్తి ఉంది, కళలోనే దైవత్వం ఉంది. అందుకే నేను కళాకారులను ప్రేమిస్తాను, కళలోంచి ఎప్పుడు అభిమానిస్తాను. సినిమా ఆర్టిస్ట్ అంటే ఎంతో ప్రేమ నా కారణం నుంచి. వాడు కళను అలా రంగవించి మనందరూ హృదయం రంజింపు చేసి మన జీవితంలో అన్ని కష్టాలను మరిపించి పర్ఫెక్ట్ చేసినటువంటి గ్రేటెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ మీరు ఇంత హుషారుగా చప్పడుకుండా మీరు ఆలోచించి థ్యాంక్ యూ.